7/18 తారీఖున ఈ రేపు ఆదివారం ఈ మీటింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. అసోసియేషన్ దీనికి ఏంటంటే కొత్త బాడీ మేము మొన్న 2 మంత్స్ బ్యాక్ సెలెక్ట్ అయ్యాం. అలా వచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ కొత్తగా రిజిస్టర్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అవైలబిలిటీ ప్లస్ రెన్యువల్ చేసుకోవాల్సింది కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ మేడం గారు ఏంటంటే ఒక 15 డేస్ టైం ఇస్తామన్నారు. ఈ టైంలో రెన్యువల్ కానీ ఇది కానీ చేసుకోకపోతే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పమన్నారు. అదే మేము పత్రిక మూలం కూడా తెలియజేయడం అవుతుంది. ప్లస్ మన కస్టమర్ ల్యాబ్ వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియకపోయినా మారుమూల పల్లెలు ఉన్నా పక్కన సోదరులకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ల్యాబ్లు అందరినీ ఈ పత్రిక మూలకంగా తెలియజేసి వాళ్ళు కూడా ఆ మీటింగ్ వచ్చేసి ఈ మీటింగ్ విని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ తీసుకోవాలనిగా ప్రార్థిస్తున్నాం. సభ మూలకం తెలియజేస్తున్నాం. ల్యాబ్లో నూతనంగా అనుసరించాల్సినటువంటి ఏమైతే ఉంటాయో అంటే ల్యాబ్స్ ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎట్లాగ మనము ఉన్న ల్యాబ్స్ అన్ని అప్డేట్ అవ్వాలో దాని గురించి మన డాక్టర్ సుమా గారు నిర్దేశించి చెప్తారు. అలాగే ఆ రోజు సభ్యులకి అందరికీ లంచ కార్యక్రమం ఉంటుంది. లంచ కార్యక్రమం అయిపోయిన తర్వాత సభ్యులందరికీ రిజిస్ట్రేషన్ లేకుండా అట్ ది సేమ్ టైం క్వాలిఫికేషన్ కూడా ఎమ్మెల్టీ డిఎంఎల్టీ బిఎస్సీ ఎమ్మెల్టీ ఇట్లా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పెట్టుకోమని చెప్పాం. అట్లాగే విధిగా యాఫాన్స్ వేసుకొని డ్యూటీస్ చేయమని కూడా చెప్పి వచ్చే వాళ్ళు ఆల్రెడీ. వారందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ వారి రిజిస్ట్రేషన్లో లేని వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్లో రెన్యువల్ చేయించుకోవాల్సిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ అవగాహన సదస్సుకు వచ్చి అందరూ కూడా డిఎంఎల్ సమక్షంలో మాట్లాడుకొని మేమందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని జిల్లా వ్యాప్తంగా మా గుంటూరు జిల్లా అనే కాదు పక్క జిల్లాలో కూడా చేసుకున్నాం. వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా ఈ అసోసియేషన్లో ఎవరికి అందరు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. ఎవరికి ఫోన్ చేసినా అందరూ అందుబాటులో ఉంటారు. రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలన్నా కొత్త ల్యాబ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా వారి వారి సర్టిఫికేట్లు చూపించాలన్నా కానీ దేనికైనా కానీ మేము అందరం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తారు.